కొమొడో డ్రాగన్ ఒక ప్రమాదకరమైన జంతువు. ఇది ఎంత ప్రమాదకరమైనదంటే ఇది ఒక్కసారి కరిస్తే వేరే జంతువు రక్తం కక్కుకొని చనిపోతుంది. తాటిని తన్నే వాడొకడుంటే వాడి తల తన్నే వాడు ఇంకొకడు ఉంటాడు. అలాగే ఇది ఎంత ప్రమాదకరమైనా కూడా వేరే జంతువులు కొన్ని దీన్ని ఓడించగలవు అండ్ చంపగలవు. ఈ వీడియోలో మనం కొమొడో డ్రాగన్ని చంపగలిగే 5 జంతువులేవో తెలుసుకుందాం. అండ్ ఈ వీడియో ఎండ్లో మీకు ఒక కన్క్లూషన్ చెప్తాను. సో దాన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. ఆర్డర్లో 5 నుండి 1 వరకు వద్దాం. నెంబర్ 5, అనకొండా. కొమొడో డ్రాగన్ 10 ఫీట్స్ లాంగ్ వరకు పెరుగుతుంది. అనకొండా హయ్యెస్ట్గా 30 ఫీట్స్ వరకు పెరుగుతుంది. లార్జ్ సైజ్ అనకొండా కొమొడో డ్రాగన్ని చంపగలదు. అదేలా అనేది ఇప్పుడు చూద్దాం. లార్జ్ సైజ్ అనకొండాలు చాలాసార్లు క్రొకడైల్స్ని చుట్టుకుని ఉక్కిరి బిక్కిరి చేసి చంపేశాయి. సేమ్ ఇక్కడ కూడా అది రిపీట్ అవ్వచ్చు. కొమొడో డ్రాగన్ చిన్న అనకొండాని చంపగలదు, అలాగే పెద్ద అనకొండ కొమొడో డ్రాగన్ని చంపగలదు. ఒకవేళ కొమొడో అనకొండాని ముందుగా కాటేస్తే అనకొండాకి డిసడ్వాంటేజ్ అవుతుంది. కానీ ఒకవేళ ఈ టైంలో కూడా కొమొడో అనకొండాని చుట్టేస్తే అనకొండ చనిపోయేలోపు కొమొడోని చంపేస్తుంది. నెంబర్ 4, టైగర్. టైగర్ కూడా కొమొడో డ్రాగన్ని చంపగలదు. టైగర్కి ఉండే మెయిన్ అడ్వాంటేజ్ తన స్ట్రెంగ్త్ అండ్ బైట్ ఫోర్స్. టైగర్ మచిలీ 12 ఫీట్స్ ఉన్న క్రొకడైల్ని ఒక ఫైట్లో చంపేసింది. కొమొడో 10 ఫీట్స్ వరకు ఉంటుంది. టైగర్ ముందుగా కొమొడోపైకి దూకి మెడపై కొరికితే కొమొడోని చంపగలుగుతుంది. కానీ కొమొడో ఫైట్లో ముందుగా టైగర్ని కొరికితే అప్పుడు టైగర్ చనిపోతుంది. కానీ టైగర్ కూడా కొమొడో డ్రాగన్ని చంపగలదు. నెంబర్ 3, జాగ్వర్. జాగ్వర్కి ఉండే మెయిన్ అడ్వాంటేజెస్ రన్నింగ్ అండ్ బైట్ ఫోర్స్. జాగ్వర్స్ చాలాసార్లు సౌత్ అమెరికాలో కేమెన్ని చంపి తినేశాయి. వేరే వీడియోలో ముసలని చెప్పాను, బట్ యాక్చువల్లీ అది కేమెన్. జాగ్వర్ కేమెన్ హెడ్లో టీత్స్ని ఇన్సెక్ట్ చేసి ఫోర్స్తో కొరకగానే కేమెన్ 2 సెకండ్స్లో చనిపోయింది. జాగ్వర్ క్రియేట్ చేసే బైట్ ఫోర్స్ దాదాపు 1500 PSI. ఈ బైట్ ఫోర్స్తో జాగ్వర్ ఒక తాబేలు షెల్ని కూడా బ్రేక్ చేయగలుగుతుంది. జాగ్వర్ 60 to 80 km/h స్పీడ్తో రన్ చేస్తుంది. కొమొడోపై జాగ్వర్ మెరుపు వేగంతో దాడి చేస్తే కొమొడో హెడ్లో టీత్స్ని ఇన్సర్ట్ చేస్తే కొమొడో చనిపోతుంది. కానీ కొమొడో జాగ్వర్ని కొరికితే జాగ్వర్ చనిపోతుంది. ఈలోపే జాగ్వర్ అటాక్ చేస్తే కొమొడో చనిపోతుంది. సో జాగ్వర్ కూడా కొన్నిసార్లు కొమొడోని చంపగలదు. నెంబర్ 2, హనీ బ్యాడ్జర్. కొమొడోతో కంపేర్ చేస్తే హనీ బ్యాడ్జర్ వెయిట్ అండ్ లెంత్లో చాలా చిన్నగా ఉంటుంది. బట్ ఒకసారి మీరు గూగుల్లో ఫియర్లెస్ యానిమల్ ఇన్ ద వరల్డ్ అని సెర్చ్ చేస్తే మీకు వచ్చే రిజల్ట్ హనీ బ్యాడ్జర్ అని. హనీ బ్యాడ్జర్ నిజంగా ఫియర్లెస్ యానిమల్, ఎందుకంటే అది దేంతోనైనా ఫైట్కి వెళ్తుంది. హనీ బ్యాడ్జర్ చాలా చిన్నది, అది కొమొడోని ఏం చేస్తుంది అని కొందరు అనుకోవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లా నువ్వులేని జీవితం మూవీలో లయన్ అండ్ ర్యాబిట్ గురించి చెప్తారు. లయన్ ఎంత పెద్దదైనా కుందేలు సింహానికి దొరకదు. ఒకవేళ కుందేలు దొరికితే సింహం దాన్ని చంపిస్తుంది. బట్ కుందేలు సింహం కాల సందులో నుండి తప్పించుకుని పారిపోతుంది. ఇంకా కుందేలుకి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఇలా చెప్తారు. ఇది ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పానంతే. ఇక్కడ సింహాన్ని కొమొడో అని అనుకుందాం అండ్ కుందేలుని హనీ బ్యాడ్జర్ అని అనుకుందాం. హనీ బ్యాడ్జర్ కొమొడో డ్రాగన్పై దూకి తన పదునైన పళ్ళతో కొరుకుతుంది. కొమొడో హనీ బ్యాడ్జర్ అంత స్పీడ్లో మూవ్ అవ్వలేదు. హనీ బ్యాడ్జర్ మెయిన్గా టార్గెట్ చేసేది స్పైన్ని. ఏ యానిమల్కైనా స్పైన్ డ్యామేజ్ అయితే ఆ యానిమల్ మూవ్ అవ్వలేదు. హనీ బ్యాడ్జర్కి ఉండే ఇంకొక అడ్వాంటేజ్, అది కొన్ని గంటల వరకు అలుపు సులుపు లేకుండా పోరాడుతుంది. సో హనీ బ్యాడ్జర్ చాలాసేపు పోరాడి కొమొడో స్పైన్ని డ్యామేజ్ చేస్తే కొమొడో మూవ్ అవ్వలేదు. అలాగే హనీ బ్యాడ్జర్ స్కిన్ చాలా థిక్గా ఉంటుంది. దీని స్కిన్లో టీత్స్ని ఇన్సర్ట్ చేయడం చాలా కష్టం. ఇంకా హనీ బ్యాడ్జర్కి అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. సో హనీ బ్యాడ్జర్ కూడా కొమొడో డ్రాగన్ని చంపగలదు. ఫ్రెండ్స్, నెంబర్ 1 యానిమల్ గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మీ లైక్ నాకు ఒక ఎనర్జీ అండ్ సపోర్ట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది. అండ్ మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ అనేది పెరుగుతుంది. సో మన వీడియో రీచ్ పెరగాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేశారా? ఓకే, ఇక నెంబర్ 1 యానిమల్ ఏదో చూద్దాం. నెంబర్ 1, నైల్ క్రొకడైల్. నైల్ క్రొకడైల్ 20 ఫీట్స్ వరకు పెరుగుతుంది. దీని వెయిట్ 1000 kgs వరకు ఉంటుంది. కొమొడోస్తో కంపేర్ చేస్తే ఈ వెయిట్ చాలా ఎక్కువ. నైల్ క్రొకడైల్ సైజ్ని బట్టి 3500 to 5000 PSI బైట్ ఫోర్స్ని క్రియేట్ చేస్తుంది. ఇది సైజ్ని బట్టి వేరీ అవుతూ ఉంటుంది. నైల్ క్రొకడైల్ ఒక్కసారిగా కొమొడోని కొరికితే నైల్ క్రొకడైల్ జనరేట్ చేసే బైట్ ఫోర్స్కి కొమొడో డ్రాగన్ చనిపోతుంది. బట్ ఒకవేళ కొమొడో నైల్ క్రొకడైల్ని కొరికితే కొంచెం అయ్యాక క్రొకడైల్ చనిపోతుంది. బట్ ఈలోపే నైల్ క్రొకడైల్ కొమొడోని కొరికితే కొమొడో చనిపోతుంది.
అండ్ ఫైనల్లో మీకు ఒక కన్క్లూషన్ చెప్తా అన్నాను కదా, యాక్చువల్లీ ఈ యానిమల్స్లో దేనైనా కొమడో డ్రాగన్ కొరికితే అవి మ్యాక్సిమం చనిపోతాయి. బట్ అవి చనిపోయేలోపు దీంతో ఫైట్ చేశాయి అంటే మ్యాక్సిమం అవి కొమడో డ్రాగన్ని చంపగలుగుతాయి. సో ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఇవి చనిపోయినా కూడా కొమడో డ్రాగన్ని ఎలా అయినా సరే చంపే ఛాన్సెస్ అయితే ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారు ఈ ఫైవ్ యానిమల్స్లో మీకు నచ్చిన యానిమల్ గురించి కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేశారనుకుంటున్నా, మీ వల్ల వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.